హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం కార్ ని సింపుల్ గా రివర్స్ చేయడం ఎలాగో నేర్పిస్తాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు రివర్స్ అనగానే మనకి కార్ కు చాలా మంది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే మనకి ఇట్లా ఈ సైడ్ మిర్రర్ ఉంది కదా, ఇట్లా చూస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా, ఇట్ సైడ్ అలా చూసుకుంటూ మనకి రివర్స్ అయితే పెడుతూ ఉంటారు. అట్లా చేయొద్దు. ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ అనిపించుకోవాలి అంటే మనం ఏంటి అంటే, ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ని యూజ్ చేసుకొని, మనకి 3 మిర్రర్స్ అయితే ఉంటాయి, ఆ 3 మిర్రర్స్ని యూజ్ చేసుకొని రివర్స్ చేయడం అయితే నేర్చుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇంకొక ఏంటి అంటే, రివర్స్ అనగానే చాలామంది అట్లా విండో నుంచి బ్యాక్ చూస్తూ ఉంటారు. అది ఇంకొక కొంతమంది ఏంటి అంటే ఈ విధంగా ఇట్లా చూస్తూ ఉంటారు అన్నమాట. స్టీరింగ్ని ఒక చేత్తో కంట్రోల్ చేసుకుంటూ అట్లా బ్యాక్ సైడ్ అయితే చూస్తూ ఉంటారు. ఇది కూడా చాలా అంటే చాలా రాంగ్ ప్రాసెస్ అన్నమాట. జస్ట్ ఏంటి అంటే మనం మిర్రర్స్తో రివర్స్ చేయడం నేర్చుకోవాలి ఎప్పటికైనా సరే. అదే మనకి బెస్ట్ టెక్నిక్ అనమాట. ఓకేనా, ఇలా మనం కిటికీలోని చూసినా కానీ వెనక్కి ఇట్లా చూసుకుంటూ చేసినా కానీ రివర్స్ అంటే చాలా బాగోదు అనమాట చూడటానికి. కొంచెం ప్రొఫెషనల్ లుక్గా మనం కార్ రివర్స్ పెట్టుకోవాలి అంటే మనకి మిర్రర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఓకేనా, మనం యూజ్ చేసుకోవాల్సిన ఫస్ట్ మిర్రర్ ఏంటి అంటే లెఫ్ట్ది. ఓకే, మనం ఫస్ట్ లెఫ్ట్ మిర్రర్ అయితే చూసుకోవాలి. ఆ లెఫ్ట్ మిర్రర్ని మనం ఏంటి అంటే, ఇక్కడ మనకి ఈ స్టిక్ అయితే ఉంది కదా, ఈ స్టిక్ని అడ్జస్ట్ చేసుకొని మనకి రివర్స్ చేయడానికి అద్దంలో మంచిగా కనిపిస్తుందా లేదా బ్యాక్ సైడ్ అనేది చూసుకోవాలి క్లియర్గా. ఆ తర్వాత మళ్ళీ మనకి రైట్ సైడ్ మిర్రర్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ మిర్రర్ని కూడా మనం క్లియర్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మనకి రూట్ కనిపిస్తుందా లేదా, ఇట్ సైడ్ అట్ సైడ్, అదేవిధంగా ఈ 2 సైడ్స్ మనకి క్లియర్గా అట్ సైడ్ మార్జిన్ ఇట్ సైడ్ మార్జిన్ కనిపించడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ 2 మిర్రర్స్ అనమాట. ఈ 2 మిర్రర్స్ని మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకి రివర్స్ పెట్టడం సగం అయితే ఈజీ అయిపోద్ది. ఆ తర్వాత ఇక్కడ మనకి 3rd మిర్రర్కి వచ్చేద్దాం. ఈ 3rd మిర్రర్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఆ ఏదైతే 2 మిర్రర్స్ ఉన్నాయో ఆ 2 మిర్రర్స్ అనేవి మనకి లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ అయితే చెప్తాయి కదా. అయితే బ్యాక్ ఏదైతే డిక్కీ ఉంటుందో, కార్ యొక్క డిక్కీ, ఆ డిక్కీ యొక్క బ్యాక్ సైడ్ మనకి ఎలా కనిపిస్తుంది, ఎంత గ్యాప్ ఉంది కనిపిస్తుంది అంటే, దీనికోసం ఈ మిర్రర్ అయితే యూజ్ అవుతుంది. ఈ మిర్రర్ని కూడా మీరు రివర్స్ పెట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. అంటే రివర్స్ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎంత గ్యాప్ ఉంది ఏంటి అనేది క్లియర్గా ఈ మిర్రర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ మిర్రర్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఈ 3 మిర్రర్స్ని మనం అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా మనం రివర్స్ అయితే పెట్టుకోవచ్చు కార్ని. ఓకే, అయితే మీరు రివర్స్ అనేది ఒక్క రోజులో అయితే రాదు ఫ్రెండ్స్, మీరు డే బై డే కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే మీకు రివర్స్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనం కార్ని రివర్స్ అయితే ఇప్పుడు మూవ్ చేసి చూపిస్తాను రివర్స్కి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనం కార్ని అయితే స్టార్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి రివర్స్ గేర్ అయితే వేసుకోవాలి. ఓకేనా, రివర్స్ గేర్ వేసుకోవాలి. అయితే ఫస్ట్ కారు ఆగి ఉందనుకోండి, ఆగి ఉన్నప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇప్పటివరకు కార్ తీయలేదు, అలాంటప్పుడు ఏంటి అంటే మీరు ఫస్ట్ గేర్ వేసుకొని కొంచెం ముందుకి కార్ని ఇలా మూవ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ముందుకి మూవ్ చేసుకున్న తర్వాత రివర్స్ గేర్ అయితే వేసుకోవాలి. ఓకేనా, రివర్స్ గేర్ వేసుకున్న తర్వాత మనకి ఈ లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్ చెప్పాను కదా, రైట్ మిర్రరు లెఫ్ట్ మిర్రరు ఇవి ఈ 3 కంటిన్యూస్గా మనం వాచ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటి అంటే మనం మిర్రర్స్లో చూసుకోవాలి ఖచ్చితంగా. ఇలా మిర్రర్స్లో చూసుకొని మనం ఓకే ఈ విధంగా వచ్చేటప్పుడు ఇక వాచ్ ఇట్లా రైట్ మిర్రర్ చూసుకోవాలి, అదేవిధంగా లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి, అదేవిధంగా పైన ఏదైతే ఈ 3 మిర్రర్స్ ఉన్నాయో ఈ 3 మిర్రర్స్ అనేవి మనకి ఎట్ ఏ టైం మనకి వాచ్ చేస్తూ ఉండాలి. మనం రివర్స్ పెట్టేటప్పుడు ఎట్ ఏ టైం మనకి 3 మిర్రర్స్ ఉన్నాయి కదా, ఈ 3 మిర్రర్స్ అనేది మనం వాచ్ చేస్తూ ఉండాలి కరెక్ట్గా వాచ్ చేసుకుంటూ, ఆ లెఫ్ట్ ఎట్లా ఉంది రైట్ ఎలా ఉంది. ఓకేనా, ఈ విధంగా మనం ఇట్లా వాచ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇట్లా వాచ్ చేసుకొని మనం కార్ రివర్స్ అయితే పెట్టుకోవాలి. అయితే ఒకటేంటి అంటే, కార్ రివర్స్ చేసేటప్పుడు యాక్సిలరేటర్ అస్సలు యూజ్ చేయకండి. ఓకేనా, యాక్సిలరేటర్ యూజ్ చేస్తే ఏంటంటే స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏంటి అంటే మనం వెనక్ ఎవరికైనా సరే డాష్ ఇచ్చడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మనం కార్ రివర్స్ పెట్టేటప్పుడు యూజ్ చేసేది ఏంటి అంటే క్లచ్, బ్రేక్, ఈ 2 యూజ్ చేస్తే సరిపోద్ది. మనం రివర్స్ గేర్ వేసుకున్న తర్వాత మనం క్లచ్ చిన్నగా లీవ్ చేస్తూ ఉంటే ఏంటి అంటే మనకి కార్ అనేది వెనక్ సైడ్కి ఇలా సింపుల్గా అయితే వెళ్తూ ఉంటుంది. మీరు వెనక ఉన్న మీరు పరిస్థితిని బట్టి మీరు బ్రేక్ అయితే అడ్జస్ట్ చేసుకోండి, యాక్సిలరేటర్ అయితే అస్సలు యూజ్ చేయదు. సరే, రివర్స్ గేర్లో యాక్సిలరేటర్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు రివర్స్ వెళ్తున్నారు అనుకోండి, రివర్స్ కొంచెం అప్ ఉంది. ఓకే, ఇట్లా ఫ్లాట్గా ఉండకుండా ఏంటి అంటే రివర్స్ అనేది కొంచెం అప్గా ఉంది. ఓకేనా, అంటే ఇట్లా కొంచెం అప్గా ఉంది అనుకోండి ఫ్లాట్. ఓకే, మనకి మనం రివర్స్ పెట్టాల్సిన సిచ్యువేషన్స్లో రోడ్డు ఫ్లాట్గా లేకుండా కొంచెం ఎత్తుగా ఉన్న వెనక వైపు, లేదంటే ఏదన్నా సరే ఒక రాయి కానీ ఏదన్నా చిన్న గుంట కానీ వచ్చి మీరు కొంచెం అప్పుడు స్పీడ్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే, అప్పుడు జస్ట్ యాక్సిలరేటర్ అనేది కొంచెం టచ్ చేయాలి. కొంచెం టచ్ చేసినప్పుడు ఏంటి అంటే కార్ అనేది స్పీడ్గా ఆ ఏదైతే ఆ గుంట కానీ లేకపోతే ఆ హైట్ కానీ ఏదైతే ఉందో రివర్స్లో, అప్పుడు కొంచెం స్పీడ్గా అయితే అందుకుంటుంది. ఓకే, క్లచ్ మీద మీరు ఏంటి అంటే ఏదన్నా అడ్డం వచ్చినప్పుడు కానీ ఏదన్నా స్పీడ్గా మీరు క్లచ్ మీద వెళ్ళాలి అంటే ఏంటి అంటే కార్ అనేది యాక్సిలరేట్ ఆగిపోద్ది అనమాట.
ఒక జంప్ అయి ఆగిపోద్ది. కాబట్టి ఏంటి అంటే మీరు వెనకకి వెళ్ళేటప్పుడు ఓకేనా బ్యాక్ సైడ్ రివర్స్ పెట్టేటప్పుడు ఏదైనా అడ్డం వచ్చినా కానీ ఏదైనా చిన్న చిన్న రాళ్ళు టైర్ కింద ఉన్నా కానీ అట్లాంటి వాటిని దాటడానికి మీరు యాక్సలరేటర్ యూస్ చేయండి. అదేవిధంగా కొంచెం అప్గా ఉందనుకోండి బ్యాక్ సైడ్, అప్పుడు ఆ అప్ ఎక్కడానికి కూడా మీకు క్లచ్ మూమెంట్ క్లచ్ స్పీడ్ అనేది సరిపోదు అనమాట, అప్పుడు మీరు యాక్సలరేటర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా మెయిన్గా మీకు నేను చెప్పేది ఏంటి అంటే ఇట్లా ఈ విధంగా మీరు ఇట్లా తొంగి చూడటం కానీ ఓకేనా ఇట్లా ఈ విధంగా తొంగి చూసుకుంటే ఇట్లా డ్రైవ్ చేయడం ఇట్లా డ్రైవ్ చేయొద్దు ఓకేనా, ఇట్లా అయితే డ్రైవ్ చేయొద్దు ఓకేనా. ఆ తర్వాత ఏంటి అంటే కొంతమంది ఈ విధంగా అయితే డ్రైవ్ చేస్తూ ఉంటారు ఓకే, ఈ విధంగా ఇట్లా బ్యాక్ చూసుకుంటూ ఇట్లా అయితే డ్రైవ్ చేస్తూ ఉంటారనమాట. ఇట్లా ఈ విధంగా ఇట్లా కూడా అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే ఏంటి అంటే మనం పర్ఫెక్ట్గా నేర్చుకోలేము, ఎప్పటికీ ఇట్లానే చూస్తూ ఉండాలని. ఈ 3 మిర్రర్స్ని యూస్ చేసుకొని రివర్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ దగ్గర కారు ఉంటే నేర్చుకోండి ఓకేనా. ఏంటంటే జస్ట్ మీరు సింపుల్గా ఈ విధంగా ఈ 3 మిర్రర్స్ని యూస్ చేసుకొని యాక్సలరేటర్ యూస్ చేయకుండా మీరు సింపుల్గా కార్ డ్రైవింగ్ అయితే రివర్స్ నేర్చుకోవచ్చు ఓకే. ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు ఈ వీడియో. ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, డైలీ ఫాలో అవడానికి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బై బై.